చిత్తూర జిల్లా మదనపల్లె స్థానిక భారతి జూనియర్ కళాశాలలో సోమవారం రోడ్డు భద్రత వాహన చోదకులకు జాగృతలను వివరించిన ఎస్సీ ఎస్టీ డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి 2017-18 కి గాను పొంగనూరు మండలంలో ప్రభుత్వం తాలూకు ఉత్తర్వులను అనుసరించి ఈ నెల 15 నుండి 30 వరకు 10 శాఖల ఆదేశాలలో ప్రగతిని పాటించాలని పొంగనూరు ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు పొంగనూరు పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డు ప్రాంతంలో గల వికాస్ పాఠశాల ఆవరణంలో స్థానిక అగ్నిమాపక దళ అధికారి సైఫుల్లా ఖాన్ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందస్తుగా పాటించవలసిన విషయాలపై సోమవారం అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక దళం సిబ్బంది మంటలు రేగడం వాటిని సునాయాసంగా ఎలా ఆర్పేందుకు ప్రయత్నించాలని ప్రయోగాత్మకంగా చేసి చూపించి విద్యార్థులకు తెలియజెప్పారు. ప్రమాదం జరగక ముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమమని, తప్పనిసరి పరిస్థితుల్లో అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే సమీప అగ్నిమాపక కేంద్రానికి వెనువెంటనే తెలియజేయాలని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో లయన్ ఫైర్ ఆఫీసర్ నందకుమార్, అగ్నిమాపక సిబ్బంది లక్ష్మీనారాయణ, ఆనంద్, మోహన్, పాఠశాల ప్రిన్సిపల్ అఖిలారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింగ్విషర్, అది అన్ని రకాల ఫైర్స్ మీద వాడుకోవచ్చు. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయంటే పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఏసీ గోడౌన్ అలాంటి చోట్ల ఉంటాయి. ఎందుకు ఇక్కడ ఏదైనా నిర్లక్ష్యం కారణంగా అగ్ని ప్రమాదం సంభవిస్తే అగ్నిమాపక శాఖ వారు వచ్చే లోపల మనము దాన్ని కంట్రోల్ చేసేదానికి ఇవి పెడతాం మనం. సరేనా? మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇవి, కాకపోతే ఇళ్ళల్లో స్కూళ్ళల్లో ఇంకా ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఫైర్ బకెట్స్ ఉంటాయి కదా, వాటిలో ఇసుక నింపబడి ఉంటుంది, ఇసుక కూడా యూజ్ చేయొచ్చు మనం. సరేనా? తర్వాత ఇవి కావాలి వచ్చి వాళ్ళని కాపాడక అవకాశం ఉంది. తర్వాత ఇది వచ్చి లైఫ్ జాకెట్స్, వాగులు, వంకలు, కోనేర్లు ఉంటాయి కదా, వాటిలో మా సిబ్బంది వేసుకొని అన్నీ వెలికి తీయడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా సేవ్ అంతే మనకి, ఈత రాని వాళ్ళకి కదా. సరేనా? ముఖ్యంగా సేఫ్టీని దిగు తీసేసి దీన్ని ఏటవాలుగా పెట్టుకొని ఇట్లా క్యారింగ్ హ్యాండ్ పట్టుకొని బాగా గుద్దినామనుకోండి, దీంతో పౌడర్ రూపంలో వచ్చేస్తుంది, వాటి మీద యూజ్ చేస్తే అలాగే ఉండిపోతాయి. ఇది డీసీపీ ఇన్స్టిట్యూట్, ఇది ఒక్కసారి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ CO2 ఆన్ అండ్ ఆఫ్ లేదు, ఒకసారి మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, 2 నిమిషాలు అయిపోతుంది. ఇది CO2 ఎక్స్టింగ్విషర్. CO2 అంటే తెలుసు కదా, కార్బన్ డైఆక్సైడ్ కదా. దీనికి కూడా ఇక్కడ వాల్వ్ ఉంటుంది, ఇక్కడ సేఫ్టీ పిన్ ఉంటుంది, ఇది డిశ్చార్జ్ హారన్, ఏదైనా జరిగిన చేతికి ఇది రాకుండా ఉంటుంది. దీన్ని ఎట్లా ఉపయోగించాలంటే ఇది అన్ని రకాల ఫైర్ మీద వాడుకోవచ్చు, ఆ తీవ్రతను బట్టి వాడచ్చు. దీనికి ఈ సేఫ్టీ పిన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎక్కడన్నా ఉంటాయి CO2 ముఖ్యమైన చోట్లంతా పెట్టిన ప్రమాదం జరిగే చోట. ఈ సేఫ్టీ పిన్ తీసి ఈ వాల్వ్ని తిప్పినామనుకోండి, దాని నుంచి బయట వస్తుంది. చూసారు కదా అప్పుడే ఎట్లా కంట్రోల్ ఉందో, CO2 ఇన్స్టిట్యూషన్. అన్ని రకాల ఫైర్ మీద వాడచ్చు, ముఖ్యంగా ఆయిల్ ఫైర్స్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఫైర్లు ఉన్నాయి కదా బోర్డులో, బోర్డులు కానీ హాస్పిటల్లో, సినిమా థియేటర్లో, మన ఇళ్ళలో, కరెంట్ డబ్బు పైన, డాక్యుమెంట్స్ వేటన్నిటి మీద కూడా వాడుకోవచ్చు. ఇది ఏం ప్రమాదం జరగదు. ఇది ఫోమ్ అంటే చెప్పినాం కదా అప్పుడే, సబ్బు నొరగలాగా ఉంటుంది, ముఖ్యంగా ఆయిల్ ఫైర్స్ మీద ఇది బాగా పనిచేస్తుంది. ఇది కూడా అంతే, సేఫ్టీ పిన్ తీయడము తీసి ఇట్లా ఏట వాళ్ళగా పెట్టుకొని డిచ్చే దాని ద్వారా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేస్తే అక్కడ మంట చిన్న దశలో ఉంటుంది, కంట్రోల్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒకసారి మాత్రం యూజ్ చేసుకోవచ్చు. ఇవి అగ్ని ప్రమాదాల రకాలు, అండ్ స్టాఫ్ ఆఫ్ వికాస్ పబ్లిక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. వీఆర్ యాక్చువల్లీ టుడే వీ కండక్టెడ్ ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రామ్, సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ అండ్ ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్ టు అస్ అండ్ ఈవెన్ టు చిల్డ్రన్ హౌ టు హ్యాండిల్ ఫైర్ అండ్ ఆల్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద కన్సర్న్ ఆఫీసర్స్ అండ్
the other persons who all help for this program. Thank you. Thank you. నా పేరు షఫీఉల్లా సార్. ఫైర్ ఆఫీసర్ పొంగనూర్. అవును, అగ్ని ప్రమాదాలపైన అవగాహన సదస్సు కండక్ట్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ అంతా. ప్రతి ఒక్కరికి దీనిపైన అవగాహన రావాలని మా ఉద్దేశం. ఈ అవగాహన అందరికీ వచ్చిందంటే అగ్ని ప్రమాదాలు తగ్గుతాయి, తగ్గే అవకాశం చాలా ఉంటుంది, నష్టం జరిగేది చాలా తక్కువ ఉంటుంది. అందుకోసం ప్రతి ఒక్కరికి ప్రతి విషయం అగ్ని ప్రమాదాలు జరిగితే ఎట్లా ఎదుర్కోవాలా, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎట్లా చూసుకోవాలా అనే ఉద్దేశమే మాది ఇదంతా. దాని గురించి ఎట్టెట్లా ఏం చేయాలా, ఏం ఫైర్ జరిగితే ఎట్లా ఆడుకోవాలా, ఏం ఫైర్ రాకోకుండా జరుపుకోకుండా ఏం చూసుకోవాలా, ముఖ్యంగా గ్యాస్ ఫైర్లు ఎలక్ట్రిక్ ఫైర్లు జరుగుతూ ఉన్నాయి ఇండ్లలో, అవి జరుపుకోకుండా దానిపైన అవగాహన కల్పించడమే మా ఉద్దేశం. అందులో భాగంగానే ఈ పిల్లలకు కూడా తెలిపితే, వీళ్ళకి తెలిస్తే వీళ్ళందరూ పోయి వాళ్ళ ఇండ్లలో చెప్తారు, వాళ్ళ ఊళ్ళలో చెప్తారు మా ఉద్దేశం. పొంగనూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం 2017-18 సంవత్సరానికి గాను ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో 10 శాఖలకు సంబంధించిన కార్యక్రమాలను వాటి ప్రగతి పట్ల ఆయా శాఖల అధికారులు అత్యంత శ్రద్ధ చూపి లక్ష్యాలను అధిగమించాలని ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు ఎస్ఆర్టీవీ ద్వారా తెలిపారు. పక్షంలో అంటే 15 నుంచి 30 వరకు అన్ని డిపార్ట్మెంట్లు కూడా వారి వారి డిపార్ట్మెంట్కి నిర్దేశించినటువంటి టార్గెట్స్లో ప్రతిరోజు వాటిని గ్రౌండ్ చేయటం, గ్రౌండ్ చేసిన వాటిని కంప్లీట్ చేయటం, ఇలాగ ఒక క్యాంపెయిన్ మోడ్లో ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుని ప్రతిదీ కూడా పూర్తి చేయాలని అనుకున్నారు. ఇందులో 10 డిపార్ట్మెంట్లను కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అందులో మొదటగా నీరు ప్రగతి, మరి రెండవది పంట సంజీవిని, అదేవిధంగా హార్టికల్చర్ ప్లాంటేషన్ అంటే ఈ పళ్ళ చెట్ల పెంపకము, అలాగే ఏపై డ్రిప్ ఇరిగేషను, తర్వాత ఇరువైపుల చెట్లు నాటించడం, హౌసింగు, మరి ఎకనామిక్ స్కీమ్స్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు కార్పొరేషన్కి సంబంధించినటువంటి లోన్స్, ఈ 10 అంశాలను కూడా తీసుకున్నారు. ఈ 10 అంశాలను కూడా ప్రతిరోజు ఆ సంబంధిత అధికారులతో మరి రివ్యూ చేసుకుని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో ఈ 10 మందితో కూడా మనం ప్రతిరోజు రివ్యూ చేసుకుని దానికి సంబంధించినటువంటి టార్గెట్లు అచీవ్ అయినారా లేదా అనేది కూడా జిల్లా కలెక్టర్ వారికి సమర్పించాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా మన మండలానికి మరి నీరు ప్రగతి కింద 15 వంతులు ఇవ్వడం జరిగింది. అందులో 2 కూడా పూర్తి చేయాలని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా పంట సంజీవిని కింద 385 ఇవ్వడం జరిగింది. మళ్ళీ హార్టికల్చర్ ప్లాంటేషన్లో 3 డిపార్ట్మెంట్లు చూస్తున్నాయి. దాంట్లో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వల్ల 1729 హెక్టార్లు, మరి డిఆర్డిఏ వల్ల 509 హెక్టార్లు, మరి డ్వామా వాళ్ళు 350 ఎకరాలు చేస్తున్నారు. మరి మనకు ఏదైతే డ్రిప్ ఇరిగేషన్ ఉందో దానికి సంబంధించి 733 ఎకరాలు మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ పంచాయతీలు 22 కూడా స్వచ్ఛ పంచాయతీలు చేయాలని నిర్దేశించడం జరిగింది. ఐహెచ్ఎల్స్ కింద ఆర్డర్ చేసుకున్న 305 లిటర్లు, మరి ఎన్ఆర్జీఎస్ కింద 328 లిటర్లు కూడా మనం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా సిమెంట్ రోడ్లు 2 కిలోమీటర్ల 660 మీటర్లు వేయాలనేసి మనం నిర్దేశించుకోవడం జరిగింది. అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషన్ రోడ్డుకి 20 చెట్లు నాటించడం అనేది 13.2 కిలోమీటర్ మనము చేయాల్సిన బాధ్యత మనకుంది. అదేవిధంగా హౌసింగ్ కింద 209 ఇండ్లు స్టార్ట్ చేయటం, 82 ఇండ్లు కంప్లీట్ చేయటం కూడా మన టార్గెట్ కింద పెట్టుకున్నాం. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ 35 లోన్లు, ఎస్టీ కార్పొరేషన్ 12, బీసీ కార్పొరేషన్ 21, మరి కాపు కార్పొరేషన్కి 55, మైనారిటీకి 57 లోన్లు కూడా మనకు ఈ దీంట్లో నిర్దేశించడం జరిగింది. ఇందులో కానీ నిన్నటి వరకు మన మండలంలో కొంతవరకు ప్రగతి సాధించడం కూడా జరిగింది. అవేంటంటే నీరు ప్రగతి చెట్టు కింద మనకి ఇచ్చిన 15 వర్కుల్లో 5 వర్కులు ఇంతవరకు మనం గ్రౌండ్ చేయడం జరిగింది, అందులో ఒకటి కంప్లీట్ చేయడం కూడా జరిగింది. పంట సంజీవిని 385 గాను 322 మనం గ్రౌండ్ చేసుకున్నాం, 148 పూర్తి కూడా చేసేసుకున్నాం ఇప్పటికీ. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్లో మరి 179 ఎకరాలు గ్రౌండ్ చేశారు, దాంట్లో 179 ఎకరాలు కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. అలాగే డిఆర్డిఏ కింద ఇచ్చినటువంటి టార్గెట్లో 320 ఎకరాలు గ్రౌండ్ చేయడం జరిగింది, దాంట్లో 27 ఎకరాలు కంప్లీట్ చేయడం కూడా జరిగింది.
ద్వామా కింద ఇచ్చిన దాంట్లో 29.45 ఎకరాలు స్టార్ట్ చేయటం, దాంట్లో 18.5 ఎకరాలు పూర్తి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఏపీఎంఐపీ కింద అంటే డ్రిప్ ఇరిగేషన్ కింద మనకి ఇచ్చిన 733 ఎకరాలలో 280 ఎకరాలలో స్టార్ట్ చేయడం జరిగింది. 66 ఎకరాలు కూడా నిన్నటికి పూర్తి చేయడం కూడా జరిగింది. జీరో వేస్ట్ పంచాయతీలో కూడా 22కి గాను మనం 2కి గ్రౌండ్ చేశాము, ఒకటి దాదాపుగా పూర్తి కావస్తుంది. మరి అదేవిధంగా ఐహెచ్ఎస్ లో ఆంధ్రప్రదేశ్ కింద 305లో 60 ఇప్పటికే పూర్తి చేయటం, 60 గ్రౌండ్ చేయటం కూడా జరిగింది. ఎన్ఆర్టీఎస్ కింద 300కి గాను 183 గ్రౌండ్ చేయడం, 58 కంప్లీట్ చేయడం జరిగింది. సిసి రోడ్డు కూడా 2.6 కిలోమీటర్లకు గాను ఇప్పటి వరకు 1.3 కిలోమీటర్లు మనం అంటే సక్సెస్గా పూర్తి చేసుకున్నాం. మరి ఈ రోజు రేపు కూడా ఇవి పూర్తి చేయడం జరుగుతుంది. అవెన్యూ ప్లాంటేషన్ కూడా మనం 6 గ్రామ పంచాయతీలో పూర్తిగా తీసుకున్నాం, 4 గ్రామ పంచాయతీలు కంప్లీట్ చేయడం కూడా జరిగింది. హౌసింగ్లో 158 ఇళ్ళు ఇంతవరకు గ్రౌండ్ చేసాం, 39 కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. ఇది ఇప్పటి వరకు మన మండలంలో ఉన్న ప్రగతి. ఈరోజు సాయంత్రానికి మళ్ళీ మా ఆఫీసర్లందరూ కూడా ప్రగతి నివేదికలు ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం మేము ఉన్నతాధికారులకి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా మదనపల్లె స్థానిక బెంగళూరు రోడ్డులో గల భారతీ జూనియర్ కళాశాలలో సోమవారం రోడ్డు ప్రమాదాల నివారణ ఆవశ్యకతపై ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఆయా శాఖల వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్సీ ఎస్టీ డిఎస్పి నారాయణ రెడ్డి మాట్లాడుతూ, వేగాని కంటే ప్రాణం అత్యంత విలువైందని, అతివేగంతో వాహనాలలో వెళ్లే వారే మృతి చెందడమో వికలాంగులుగా మారడమో జరుగుతూ ఉంది, కానీ దాని వెనుక వారి వారి కుటుంబాల వారి నిరంతర క్షోభ చెప్పతరం కాదని తెలిపారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వాహనదారుడు లైసెన్స్తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని రికార్డులను ఉంచుకోవాలని, ముగ్గురితో వాహనాలు నడపడం, అతివేగానికి ప్రాధాన్యత ఇవ్వడం మానుకోవాలన్నారు. సురక్షిత ప్రయాణం ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుందని, ప్రమాదాల బారిన పడితే జీవితాలే నాశనమవుతాయని ఆయన హెచ్చరించారు. మోటారు వాహనాలను మద్యం సేవించడం అతివేగం మృత్యువుని కొని తెచ్చుకోనట్లేనని ఆయన తెలిపారు. మోటారు వాహనాల చట్టాన్ని అతిక్రమిస్తే అపరాధ రుసుమే కాకుండా చట్టపరమైన కేసులు బనాయించడం జరుగుతుందన్నారు. ఎందుకు ఉండాలి అంటే సార్ మేము ఆడపిల్లలమో చిన్న పిల్లలమో మేమేం చెయ్యం కదా, మాకెందుకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అంటే మీకు ఇంపార్టెంట్, మీ తల్లి యాక్సిడెంట్ అయ్యి చిన్న కాలు చెయ్యిరిగినా కూడా 100 రూపాయలు ఖర్చు వస్తుంది, హెడ్ ఇంజరీ అయినా ప్రాణాలే బావచ్చు. ఇన్ని సమస్యలు ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని గురించి అసలు మాకేం సంబంధం, ఏదో కాలేజ్ చదువుకుంటా ఉంటే వీళ్ళు వచ్చి మా ట్రాఫిక్ గురించి ఆ రోడ్లో ఆపేటి కాలం చదువుతండి. రోడ్లో వెళ్తూ ఉంటాం, మన శ్రీనివాస్ గారు చెప్పారు ఇందాక, మన రూల్ ఏంది, రోడ్డుకి ఎడపక్కన ప్రయాణం చేయాలి, అంటే వాహనం నడపాలి అని ఉంటుంది కదా. కానీ కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు ఏం చెప్పారు, రైట్ సైడ్. ఎందుకు రైట్ సైడ్, ఎందుకంటే మనం ఎడపక్కన పోతే నడుస్తూ ఉంటుంది వాహనం ఉంటే సరే. ఒకసారి డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ కలిపెట్టు సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తున్నాడు, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తానని, ట్రాఫిక్ పోలీసులు సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు భారతీయ కాలేజీలో ఈ మైనర్లు సహజంగా ఇక్కడ ఇంటర్మీడియట్ స్టూడెంట్లు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళందరికీ కూడా 17 ఇయర్స్ లోపే ఉన్నది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క అవేర్నెస్ అనేది కండక్ట్ చేశాము. దానిలో భాగంగా వీళ్ళు ఎవరైతే ఇర్రెగ్యులర్గా డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళకి అవేర్నెస్ అంటే హెల్మెట్ గురించి కానీ, సీట్ బెల్ట్ గురించి కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ గురించి కానీ, ట్రిపుల్ రైడింగ్, ఎందుకంటే యూత్ అనేది ఎక్కువగా ఈ ట్రిపుల్ రైడింగ్ అనేది చేయడం జరుగుతుంది.
దానిలో భాగంగా ఈరోజు మన మదనపల్లి ట్రాఫిక్ పోలీసులు వీళ్ళకి అవేర్నెస్ కల్పించాము. వాళ్ళతోటి ప్రతిజ్ఞ అనేది చేపట్టడం జరిగింది. రేపు నుంచి కూడా అంటే ఇంతకుముందు ఆ గత 6 నెలల నుండి మేము ఈ యొక్క మైనర్ల మీద స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే డ్రైవింగ్ చేసిన వాళ్ళతోటే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా రెస్పాన్సిబిలిటీ అవుతుంది కాబట్టి 302, 304, 2 ప్రకారము వీళ్ళకి 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడటానికి అవకాశం ఉందని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమం ఇంత అవగాహన లేనందువల్ల ఈ తప్పు చేశాము, ఫ్యూచర్లో మేము చేయమని వాళ్ళు ప్రతిజ్ఞ చేయడం అనేది జరిగింది. కాబట్టి రేపు నుండి వీళ్ళని స్పెషల్ డ్రైవ్ అనేది ప్రతిరోజు కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు కాలేజెస్ ఈరోజు 1000 మంది దాకా భారతీయ కాలేజ్ స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. ప్రతిరోజు వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాము, అట్ ద సేమ్ టైమ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తూ ఇంకా మారకపోతే వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించేసి 3 రోజులు మన కౌన్సిలింగ్ అనేది మన ట్రాఫిక్ పోలీస్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించండి. మీరు మార్నింగ్ ఏ విధంగా ఫ్రెష్ మూడ్తో వస్తారో ఈవినింగ్ కూడా ఫ్రెష్గా మీ యొక్క గమ్యానికి మీ ఇంటికి క్షేమంగా చేరుకోవాలని మా ఆశ, మా కోరిక. కాబట్టి ట్రాఫిక్ పోలీసుకి సహకరించండి. ఇటీవల కాలంలో యూత్ ఎక్కువ యాక్సిడెంట్స్లో దెబ్బలు తగలడం, చనిపోవడం, యూత్ మధ్యాహ్నానికి బానిస కావడం ఇలా జరుగుతున్నాయి. కాబట్టి ఈ మధ్య కొత్త చట్టాలు వచ్చినాయి, అంటే తాగి డ్రైవ్ చేసిన లేకపోతే లైసెన్స్ లేని వాళ్ళకి బండిచ్చిన, ట్రిపుల్ రైడింగ్ యాక్సిడెంట్స్ అయినా దాదాపు 10 సంవత్సరాల శిక్షలు ఉండేటువంటి చట్టాలు వచ్చినాయి. సో దానికి అవేర్నెస్ క్యాంప్స్లో భాగంగా టార్గెట్ గ్రూప్స్ అంటే స్టూడెంట్స్ దాదాపు మదనపల్లిలో 15,000-20,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మెసేజ్ పంపించాలని చెప్పేసి ఒక వీక్ ఒక కాలేజ్ చొప్పున అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ బండ్లు తల్లిదండ్రులు బండ్లు కొనిస్తున్నారు కానీ లైసెన్స్ ఉండట్లేదు. ఇంటర్ ఇప్పుడు ఈ కాలేజ్ ఉంది, అందరూ ఇంటర్మీడియట్ అంటే ఎవరు కూడా 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరు లేరు, కానీ వాళ్ళందరికీ దాదాపు 200-300 మంది పనులు ఉన్నాయి. దాని అర్థమైంది వీళ్ళందరూ మైనర్స్, లైసెన్స్ లేకుండా వచ్చారు. వీళ్ళు ఏమైనా యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ కేసు నేర్పడానికి అవకాశం లేదు. కాబట్టి మా తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ పిల్లలకి మంచి బట్టలు కొనియండి, మంచి వస్తువులు కొనియండి, మంచి ఇది ఉండి కానీ ఈ బైకులు కొనిచ్చేటప్పుడు యాక్సిడెంట్ కాకుండా లైసెన్స్ ఉంటేనే వాళ్ళకి బండి పని చెప్తున్నాం. ఇంకోటి ముఖ్యంగా ఈ ఓవర్ స్పీడ్ ఉండదు, మేము పోలీసులు చెప్తాం ఎంతసేపు ఉన్నా, మీరు కూడా పేరెంట్స్గా మీ పిల్లలు ఎవరితో వెళ్తున్నారు, ఎవరితో వస్తున్నారు, ఎలా వస్తున్నారు, స్పీడ్గా వస్తున్నారో అని చెప్పి వాళ్ళ మీరు కొంత కౌన్సిలింగ్ ఇచ్చుకుంటే బాగుంటుంది, యాక్సిడెంట్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. పుంగనేరు రోటరీ క్లబ్ 2017-18కి గాను ఈ నెల 18 మంగళవారం సాయంత్రం 7 గంటలకు స్థానిక మంజునాథ కళ్యాణ మండపంలో నూతన క్లబ్ పాలక మండలి ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఎం సుధాకర్ రెడ్డి సోమవారం SRTVకి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ PDG మంజునాథ శెట్టి, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ AG గోపాలకృష్ణ గౌడ నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నారు. ముఖ్య అతిథులుగా పలమనేరు DSP శంకర్, పుంగనేరు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్లకు సంబంధించిన సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. పొంగనూరు సెంట్రల్ రోటరీ తరఫున ఈ రాబోయే సంవత్సరం 17-18 గాను నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగినది. ఈ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారము 18వ తారీఖు అనగా 18 మంగళవారం సాయంకాలం 7 గంటలకి అని అనుకుంటున్నాము. ఆ కార్యక్రమానికి మన పొంగనూరులో ఉన్న మా ఫ్రెండ్స్ కానీ మా శ్రేయోభిలాషులు కానీ అందరికీ ఆహ్వానం, ఇదే మా ఆహ్వానము, అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుని, మరియు మన పొంగనూరు రోటరీ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు జరిపి మన పొంగనూరు రోటరీ క్లబ్ని మన డిస్టిక్లోనే మొట్టమొదటిగా నిలుపుకోవడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని అందరికీ మనవి చేస్తున్నాను. ఒకప్పుడు జూదంలో మారిన టమాటా పంట నేడు రైతులకు సిరులను కురిపిస్తోంది. పంట ఉత్పత్తి చేసిన రైతుల ముఖాలు కలకలలాడుతూ ఉండగా బోరుబావుల వద్ద నీరు రాక పంట వేయని రైతుల ముఖాలు వెలవెలబోయాయి. AMC మార్కెట్ యార్డులో కిలో టమాటా 84 రూపాయలు పలికింది. రేటు బాగా ఉన్న మార్కెట్లోని దళారులు, కమిషన్ ఏజెంట్లు రైతులను దోచుకుంటూ వారికి పోగా మిగిలింది మాత్రమే రైతులకు దక్కుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం
కమిషన్ ఏజెంట్ 4% కమిషన్ తీసుకోవాల్సి ఉండగా 10% మేరకు రైతుల నుండి వసూలు చేస్తున్నారు. అంతే కాకుండా దళారులు మధ్యలో కొన్ని బాక్సులను రైతుల నుండి రాబట్టి ఆర్థిక నష్టాన్ని కలుగజేస్తున్నారు. ధర ఎక్కువ పలికిన పంట ఉత్పత్తి తగ్గి టమాటా కాయలు మార్కెట్కు రాకపోవడంతో పరిస్థితి రోజురోజుకు ధరల హెచ్చింపుకు కారణమవుతోంది. పంట ఉత్పత్తికి హెచ్చుతగ్గులు ఉండడంతో రైతులు గొర్రదాటుగా పొలం సాగు చేయడం, పంట ఉత్పత్తి చేతికి వచ్చేసరికి పంటలు పడిపోవడంతో చాలామంది రైతులు అప్పుల బాధతో ఇరుక్కొని నష్టపోతున్నారు. ప్రస్తుతము టమోటా రేట్లు బాగొచ్చాయి. కారణం ఏమంటే టమోటో దిగుబడి ఉత్పత్తి సుమారు 80% తగ్గిపోవడం జరిగింది. అయితే టమోటో ఉత్పత్తి ఈ మరబండి యుద్ధంలో పడిపోవడం, సరౌండింగ్స్లో కూడా టమోటా ఉత్పత్తి నిలిచిపోవడం, ఉన్న కొద్ది పంటల నుంచి కూడా మనపల్లి డివిజన్లో టమాటా తీసుకుంటూ రావడం. అయితే మరి రాష్ట్రంలో టమోటా కావాలని చెప్పని ఏ జిల్లా అధికారులు కానీ ఏసీలు కానీ మా రైతు బజార్ల సీఓలు కానీ మమ్మల్ని అడిగితే ఇక్కడ ఉన్నటువంటి ధరను వాళ్ళకి తెలిపి మరి రైతు ఏ ధరకైతే అమ్ముతున్నాడో ఆ ధరకు ఇక్కడి నుంచి తీసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుంటూరు లాంటి ప్రదేశాలకు పంపించడం జరుగుతుంది. అది కూడా అక్కడి నుంచి మాకు రిక్వెస్ట్ రావాలి, మా టమోటో కావాలని చెప్పని వాళ్ళు చెప్పడంతో మరి మార్కెట్లో ఈ రేటు ఉన్నది, ఈ రేటు ప్రకారము మీరు తీసుకుంటామని చెప్తే ఇక్కడ ప్రొక్యూర్ చేయిస్తామని చెప్పి చెప్పడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నమస్కారం, ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుంగనేరు రోటరీ క్లబ్ 2017-18 గాను ఈ నెల 18న స్థానిక మంజునాథ కళ్యాణ మండపంలో నూతన కమిటీ చే ప్రమాణ స్వీకారం. చిత్తూరు జిల్లా మదనపల్లె స్థానిక భారతి జూనియర్ కళాశాలలో సోమవారం రోడ్డు భద్రత వాహన చోదకులకు జాగ్రత్తలను వివరించిన ఎస్సీ ఎస్టీ డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి 2017-18 గాను పుంగనూరు మండలాలలో ప్రభుత్వం తాలూకు ఉత్తర్వులను అనుసరించి ఈ నెల 15 నుండి 30 వరకు 10 శాఖల ఆదేశాలలో ప్రగతిని పాటించాలని పుంగనూరు ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి ఎస్ఆర్టీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.